Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో కూడా పవన్ ఫెయిల్. ఎవరు అంగీకరించకపోయినా ప్రస్తుత రాజకీయమంతా కులాల చుట్టే ప్రదక్షిణలు చేస్తోందన్నది వాస్తవం. అందుకనే వార్డులో పంచాయతీ మెంబర్ ఎంపిక నుండి పార్లమెంటు టికెట్ వరకు అన్ని పార్టీలు కులాల ప్రాతిపదికనే కేటాయిస్తున్నాయి. దీనినే ముద్దుగా కొంతమంది సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. ఈ సోషల్ ఇంజనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి ఆరి తెరిపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే దీనిపైన బాగా దృష్టి పెట్టడంతో 2019 ఎన్నికలలో వైసీపీకి అఖండ విజయం సాధ్యమైంది. సరే, ఇక ప్రస్తుత విషయానికి కొందరు రెడ్లు అంగీకరించకపోయినా సీఎం హోదాలో రెడ్డి సామాజిక వర్గానికి జగన్ ఉన్నారు. అలాగే కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఉన్నారు. సమాజంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు ఫలానా నేత అంటూ ఎవరూ లేరు. కాబట్టి బీసీలను ఉద్ధరించేది తామే అంటే కాదు తామే అని జగన్ చంద్రబాబు పోటీ పడుతున్నారు. మరి బీసీల తర్వాత అత్యధిక జనాభా అంటే సుమారు 19% ఉన్న కాపుల పరిస్థితి ఏంటి? నిజానికి వైసీపీ తరఫున జగన్, టీడీపీ తరఫున చంద్రబాబు ఉన్నప్పుడు కాపుల తరఫున ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే అనుకున్నారు. కానీ పవన్ వైఖరి చూసిన తర్వాత మెజారిటీ కాపుల్లోనే అయోమయం పెరిగిపోతోంది. కాపులందరినీ ఏకతాటిపైకి తెచ్చేంత సీన్ పవన్కు లేదని అర్థమైపోయింది. దాంతో వెంటనే కాపుల ఓట్ల కోసం జగన్, చంద్రబాబుతో పాటు చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. నిజంగానే పవన్ గనుక నిఖార్సైన రాజకీయం చేస్తుంటే కాపుల ఓట్ల కోసం మరో పార్టీ కన్నెత్తి కూడా చూసే అవకాశం ఉండేది కాదు. అలాంటిది స్వయంగా కాపు అయిన పవన్కే కాపుల ఓట్లు పడతాయనే నమ్మకం లేదు. అందుకనే కాపులను తామే కాపు కాస్తామంటూ జగన్, చంద్రబాబు, కేసీఆర్ హామీలిస్తున్నారు. కాపుల ఓట్ల కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయంటేనే పవన్ ఫెయిల్యూర్ అయ్యారనేందుకు ఇంతకు మించి నిదర్శనం ఏం కావాలి?